హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మన ఇంట్లోనే ఈజీగా హెన్నాని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియో టాపిక్ అండి. చాలా సింపుల్గా అండ్ చాలా న్యాచురల్గా హెన్నాని అయితే మన ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి. సో ఈ హెన్నాని యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకుందామండి. మన వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ అయితే అవుతుందండి హెన్నాని యూజ్ చేయడం వల్ల. అలాగే హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, చివర్లు చిట్లుతూ ఉంటుంది కదంటే జుట్టు, ఆ జుట్టు కూడా చిట్లుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి. హెయిర్ అనేది కూడా మనకు చాలా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ హెన్నాని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఫస్ట్గా మీ దాకా వస్తుంది, ఫస్ట్గా మీరే చూసేయచ్చు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను, అది మా హస్బెండ్ ఛానల్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హెన్నాని తయారు చేసుకోవడానికి ముందుగా తీసుకోవాల్సింది అలోవెరా ప్లాంట్ అండి. ఈ అలోవెరా ప్లాంట్ అనేది మన జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుందండి. అలోవెరా ప్లాంట్ మీ దగ్గర లేనట్లయితే అలోవెరా జెల్ కూడా తీసుకోవచ్చండి. తీసుకున్న తర్వాత ఎలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అలోవెరా జెల్ అనేది మన జుట్టుని స్ట్రాంగ్గా చేయడానికి, జుట్టు అనేది ఊడకుండా ఉండడానికి, జుట్టుని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే వైట్ హెయిర్ అనేది బాగా బ్లాక్ అవుతుంది, మనకు చాలా ఎఫెక్టివ్గా మన హెయిర్ మీద కానీ మన ఫేస్ మీద కానీ అలోవెరా అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ది బెస్ట్ అని చెప్పొచ్చండి మన హెయిర్ కోసం. అయితే హెయిర్ గ్రోత్ అవడానికి ఈ అలోవెరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మనం ముక్కల కింద కట్ చేసుకొని ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న వాటినన్నీ కూడా మనము మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. అలోవెరా లేనప్పుడు మీరు అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గోరింటాకుని అయితే తీసుకోవాలి. గోరింటాకు అనేది మన హెయిర్ గ్రోత్ పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మనము కలర్ పండడానికే అనుకుంటాం కానీ పెట్టుకుంటే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో హెయిర్ అనేది రెడ్గా వచ్చేస్తుందేమో అనుకుంటున్నారేమో, సో రెడ్గా అయితే రాదండి. ఎందుకంటే రాదంటే ఇందులో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాం కాబట్టి, అందుకని మన హెయిర్ అనేది రెడ్గా రాకుండా కలర్ అనేది ఎంత వైట్ హెయిర్ అయినా బ్లాక్ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గోరింటాకుని యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది గ్రోత్ అవుతుంది, జుట్టు ఊడకుండా ఆపుతుంది. చాలా మంచి మంచి ప్రయోజనాలు అయితే మనకు గోరింటాకు వల్ల ఉంటాయండి. సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇలా మిక్సీలో దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మందారం ఆకులు. సో మందారం ఆకుల గురించి చెప్పనవసరమే లేదండి, హెయిర్కి ది బెస్ట్ అని చెప్పవచ్చు అండి. ఈ మందారం ఆకులు కానివ్వండి, మందారం పువ్వులు కానివ్వండి, చాలా చాలా మన హెయిర్కి అయితే హెల్ప్ చేస్తాయండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది కూడా తెలుస్తుంది. సో ఈ మందారం ఆకులను కూడా మనం ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఉసిరికాయలనైతే తీసుకుంటున్నానండి. ఈ ఉసిరికాయలు అనేటివి మన వైట్ హెయిర్ని పూర్తిగా బ్లాక్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. మన హెయిర్కే కాకుండా ఉసిరికాయల్ని తరచూ ఒకడు తింటూ ఉన్నా కూడా మన హెల్త్కి మంచిది, అలాగే మన హెయిర్కి కూడా చాలా మంచిదండి. మనం హెయిర్ పెట్టకపోయినా పర్వాలేదు, తింటా ఉన్నా కూడా ఒకటి తీసుకొని డైలీ మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి. హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది, హెయిర్ లెంత్ కూడా పెరుగుతుంది, హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఇలా గింజలు తీసేసుకొని ముక్కలుగా చేసుకోవాలండి. ఈ ఉసిరికాయని ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం అలోవెరా వేసినాం కాబట్టి నీళ్ళు లేకపోయినా మిక్సీకి అయితే వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా చూడండి, నేను పేస్ట్ అనేది ఈ విధంగా చేసుకున్నానండి. హెన్నాల్ని మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా
సింపుల్ గా తయారు చేసుకునే ప్రాసెస్ ఇదేనండి ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న ఇంగ్రీడియెంట్ అయితే యాడ్ చేయాలి మనం ఇంట్లో బయట కొనుక్కుంటే మనకు డబ్బులు ఖర్చు అవుతాయి ఇంట్లోనే మనం సింపుల్ గా అండ్ నేచురల్ గా తయారు చేసుకోవచ్చుండి బయట వాళ్ళు తయారు చేసేది కొంచెమైనా కెమికల్ అనేది యాడ్ అయి ఉంటది దానివల్ల మనకు హెయిర్ డ్యామేజ్ అవుతుంది మన తలలో పింపుల్స్ వస్తాయి తలలో షుండ్రు వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయాలప్పుడు అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇందులో కొంచెం నేను క్యాష్ డైల్ ని యాడ్ చేసుకుంటాను క్యాష్ డైల్ అంటే ఆముదం ఈ ఆముదం అనేది మన జుట్టుని సిల్కీ అండ్ సాఫ్టీ గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ ఇంగ్రీడియెంట్ అనేది నేను చెప్పటం కాదు ఆముదం గురించి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి యూస్ చేస్తున్న ఆముదం అండి చాలా న్యాచురల్ గా మన హెయిర్ మీద అయితే పని చేస్తుంది మన జుట్టు సిల్కీగా సాఫ్టీగా ఒత్తుగా పెరగడానికి ఈ క్యాష్ డైల్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము నైట్ ఫుల్ గా పక్కన పెట్టేసుకోవాలి నైట్ ఫుల్ గా పక్కన పెట్టుకున్న తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మన హెయిర్ కి అయితే బాగా పట్టించుకోవాలి స్కాల్ప్ దగ్గర నుంచి పట్టించుకోవాలండి వైట్ హెయిర్ అనేది కూడా మనకు పూర్తిగా బ్లాక్ అవుతుంది దీన్ని ఆపకుండా ఒక 1 మంత్ పాటు యూస్ చేసినట్లయితే వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ అవడం అనేది జరుగుతుందండి ఇలా స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ వరకు కొంచెం కొంచెంగా హెయిర్ ని తీసుకొని మనం నీటిగా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన ఫినిష్ అయిన తర్వాత మనము ఫింగర్స్ తో బాగా మసాజ్ లా చేసుకోవాలి అలా మసాజ్ చేసినట్లయితే మనకు మన స్కాల్ప్ కి రక్త ప్రసరణ బాగా జరిగి మన హెయిర్ అనేది ఓడకుండా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా నీటిగా మనము పాయిల్ కింద తీసుకొని నీటిగా అప్లై చేసుకోవాలండి ఇదే విధంగా మీకు వీలైతే వీక్లీ 2 టైమ్స్ కానివ్వండి అట్లీస్ట్ వీక్లీ 1 టైం కానివ్వండి యూస్ చేసినట్లయితే మీ జుట్టు అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అలాగే మనకు 1 మంత్ లోపలే మీ వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది ఒక్క రోజు యూస్ చేసి ఒక్క రోజు ఆపేయడం వల్ల మీకైతే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవండి మీరు తప్పకుండా వీక్లీ 2 టైమ్స్ కానివ్వండి వీక్లీ 1 టైమ్స్ కానివ్వండి యూస్ చేయండి ఒక 1 అవర్ పాటు మనం బాగా డ్రై అవనివ్వాలి ఇదే విధంగా అప్లై చేసుకొని ఒక 1 అవర్ డ్రై అయినంటే మనకు జుట్టు అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి చాలా ఫాస్ట్ గా కూడా పెరుగుతుంది సో దీని మీరు స్టెయిన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు స్టెయిన్ చేయకపోయినా కూడా యూస్ చేసుకోవచ్చండి నేనైతే స్టెయిన్ చేయలేదు ఇలాగే అప్లై చేసుకుంటామండి సో మీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చండి ఇలా నీట్ గా అప్లై చేసిన తర్వాత మనము హెయిర్ నైతే బన్ను లాగా చుట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత నీట్ గా మైల్డ్ షాంపూ తో హెడ్ బాత్ చేసుకోవాలి అంటే పవర్ తక్కువ ఉన్న షాంపూ తో హెడ్ బాత్ చేసుకోవాలి కెమికల్ ఎక్కువ ఉన్న షాంపూ తో హెడ్ బాత్ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు ఇలా చేసుకున్నారంటే మీ జుట్టు అనేది చాలా గ్రోత్ అవుతుంది జుట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ అవుతుందండి నేను గ్యారెంటీ గా చెప్తున్నాను ఇది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి ఇలా ఫింగర్స్ తో బాగా మసాజ్ చేసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా మీరు డైలీ వీక్లీ 2 టైమ్స్ కనుక చేసినట్లయితే జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది అట్లీస్ట్ 1 టైం చేయడానికైనా ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉందనేది మీ ఫీడ్‌బ్యాక్ నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా ఎల్లొద్దండి చాలా మంది లైక్ చేయకుండా చూసేసిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి फ्रेंड्स चूसर कदा मन चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब चेक थैंक यू फॉर वाचिंग अंडी नेक्स्ट वीडियो तो मल्ली कलदा।